పరిటాల రవీంద్ర 19వ వర్ధంతిని ఘనంగా వెంకటాపురంలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. అందులో పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత పెద్ద ఎత్తున, ఎందుకంటే చాలామంది కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లను కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిస్థితులు మనతో మాజీ మంత్రి పరిటాల సునీత గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆమె మాట్లాడిన మేడం? ఏంటి 19వ వర్ధంతి నిర్వహిస్తున్నారు, ఎలా ఉంది? ఈరోజు మా ఆయన పరిటాల రవి గారు మా అందరికీ కూడా దూరమై దాదాపు 19 సంవత్సరాలు అయింది. ఈ 19వ వర్ధంతి కూడా చాలా గ్రాండ్గా అంటే ఘనంగా నివాళులర్పించాలని పరిటాల రవి గారు అభిమానులు, అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, పార్టీలు ఖచ్చితంగా ఈరోజు పరిటాల రవి గారు వర్ధంతి కూడా ప్రతి గ్రామంలోనూ బ్లడ్ బ్యాంకులు అయితేమి, అన్నదానాలు అయితేమి, ఇట్లా రకరకాలుగా వాళ్ళకు తోచింది పరిటాల రవి గారికి ఘనంగా కూడా నివాళులర్పించింది. దానికి ప్రత్యేకంగా అందరికీ కూడా మా కుటుంబం తరపున వాళ్ళకి పేరున కూడా నేను నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే నేను అనుకోవడం ఒక తన పరిటాల రవి గారి భార్యగా పరిటాల రవి లాంటి వాళ్ళు ఒక్కరోజు బతికినా చాలు, కాకిలా కావు కావు అనుకుంటా ఎన్ని సంవత్సరాలు బతికినా కూడా వేస్ట్. అక్కడ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని, అదేవిధంగా పరిటాల రవి గారిని ఇద్దరినీ కూడా చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో, ప్రజల గుండెల్లో కూడా దాసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితి, ముఖ్యమంత్రి సాక్షాత్తు అనంతపురంలో పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాకి ఏమి చేయలేదు, అందులోనూ ముఖ్యంగా ఎవరైతే ఉన్నా బీజేపీ నాయకులు పురంధేశ్వరి కానీ షర్మిల కానీ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని చెప్పేసి మాట్లాడారు, ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు షర్మిలమ్మ కానీ పురంధేశ్వరి మేడం గారు కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు, ఆయన చేసిన గొప్పతనం ప్రజల గుండెల్లో కూడా దాసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత ప్రజలు బాగుండాలి, ఈ ప్రాంతంలోనే రైతాంగం బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద చూపించిన అభిమానంతో ఎంతోమంది రైతులు కూడా తనకు రుణపడి ఉన్నాం. కనీసం పోలవరం లాంటి ప్రాజెక్టులుగా ఈరోజు పూర్తి చేయలేకపోయినారు. ఇక్కడుండే నా పేరూరు ప్రాజెక్ట్ కేవలం 800 కోట్ల రూపాయలదే ఈరోజు మీరు పూర్తి చేయలేకపోయినారు. మీ చేతగానితనం, మీ ఎమ్మెల్యే చేతగానితనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కనీసం ఈ ప్రాజెక్టు పొల్లాంటి పూర్తి చేసింటే ఈ ప్రాంతం అంతా కూడా, రైతాంగం అంతా కూడా బాగుండేవాళ్ళు. కానీ అలాంటి పనులు కూడా వాళ్ళు చేయలేక ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు కాబట్టి వాళ్ళతోనే వీళ్ళతో సీఎం అవ్వాల్సిన అవసరం లేదు. మా నాయకుడు ఒక్కడైనా సీఎం అవుతారు, అది గుర్తుపెట్టుకోవాలని జగన్ రెడ్డికి కూడా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా మెజార్టీతో కూడా మీకు సీట్లు వస్తాయని కూడా నేను చెప్తున్నాను. కానీ ఏదో పురంధేశ్వరి ద్వారా, ఏదో షర్మిలమ్మ ద్వారా మేము గెలిసే అంత చేతగాని వాళ్ళు కాదని కూడా నేను తెలియజేస్తాను. పట్టాల కుటుంబానికి ఒకటే టికెట్ ఉంటుంది అని చెప్పేసి అలా అనిపిస్తుంది, దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు కానీ, తోపు ఎమ్మెల్యే కానీ, అక్కడ అనంతపురం ధర్మవరం ఎమ్మెల్యే కానీ, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, లీడర్లు కానీ, వాళ్ళకి భయము. అక్కడ పరిటాల శ్రీరామ్ పోతేనే జనాలు విపరీతంగా వస్తున్నారు, అది చూసి కూడా భయపడి ఓర్వలేకే పరిటాలకు ఒకటే సీటు అయ్యో మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారా, నేను అడుగుతున్నా, పరిటాలకు ఒకటే సీట్ ఇస్తామని చెప్పారా? ఊరికి అనవసరంగా లేనిపోనివన్నీ వాట్సాప్లో పెట్టించడం, ఇవన్నీ కూడా ఒక పరిటాల కుటుంబం మీదే కదా, మాకు ఇచ్చే 2 ఇస్తారు 2 గెలుస్తాం, మంచి మెజార్టీతో గెలుస్తాం, శ్రీరామ్ గెలుస్తాం, నేను గెలుస్తాను. మా మీదే కాదు, పయ్యావల కేశవా మీద మాట్లాడతారు, కాలువ శ్రీనివాస మీద మాట్లాడతారు, పార్థసారథి గారు వెళ్తారు, ప్రభాకర్ చౌదరి గారి మీద, ప్రతి ఒక్కరూ వీళ్ళది లేదనుకోండి ప్రతిరోజు వాట్సాప్లో పెట్టు. ఎందుకు 100 కోట్లలో వస్తారంటే అంటే మా పార్టీ అంత చులకని కనపడుతుందా మీకు? 100 కోట్లు అంటే డబ్బులతో కొనే పార్టీ అనుకున్నారు మా పార్టీని? అనవసరంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం మేము కూడా ఊరుకోమని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తాం. ఇది మాజీ మంత్రి పరిటాల సునీత చెప్తున్నటువంటి విషయం. ఏదైతే ఉందో రాబోయే ఎన్నికల్లో పరిటాల కుటుంబానికి అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఒకటే టికెట్ అని చెప్పి చెప్తున్నటువంటి అది ఎవరు? దీనికి ఖచ్చితంగా 2 టికెట్లు రాబోతున్నాయి, అందులో 2 టికెట్లలో అటు పరిటాల శ్రీరామ్ వచ్చి ఇటు పరిటాల సునీత గెలవబోతున్నామని చెప్పేసి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మొత్తం మీద ప్రజలంతా అందరూ మోసపోయినటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లోనే చంద్రబాబు ఖచ్చితంగా గెలవబోతున్నాడు, ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు అనే ఉద్దేశంతో ఓర్వలేకనే ముఖ్యమంత్రి కావచ్చు ఇటు వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్నట్టు నేపథ్యమని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి పరిటాల సునీత. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు వెంకటాపురం నుంచి అనంతపురం జిల్లా.